కనుమూరి రఘురామకృష్ణరాజు ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకత కలిగినటువంటి నాయకుడు తనకి ఎవరైతే ఆశ్రయం ఇస్తారో మీదే తిరుగుబడి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం ఆయనకు ఆనవాయితీ అనేక సందర్భాల్లో ఇది రుజువైంది రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఎంపీగా గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు అది ఆయనకు కూడా కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చింది అయినప్పటికీ ఆయన ఎదురొడ్డి పోరాటం చేశారు చివరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు తానే నరసాపురం ఎంపీ సీట్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు సమక్షంలోనే తాను వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేస్తానంటూ తాడేపల్లిగూడు సభ సాక్షిగా ఆయన వెల్లడించి ఆ తర్వాత అభాస్ పాలయ్యారు చివరికి ఆయనకి ఎక్కడైనా సీటు ఉంటుందా లేదా అన్న సందిగ్ధ స్థితి నుంచి ఉండి అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుని అక్కడ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఐదేళ్ల పాటు తాను చేసిన పోరాటానికి ప్రతిఫలంగా తనకు కేబినెట్లో ఖచ్చితంగా చోటు వస్తుందని ఆయన ఆశించారు కానీ ఆయన ఆశలు పండలేదు అక్కడ నిరాశ ఎదురైంది ఖాళీగా ఒక బెర్త్ అయినా ఉంచేసరి కానీ అది కనుమూరు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత చూపలేదు కట్ చేస్తే కనీసం మంచి నామినేటెడ్ పోస్టులోనైనా తనకు ఛాన్స్ వస్తుందని రఘురామకృష్ణరాజు ఆశించారు చాలా పెద్ద ఆశలు పెట్టుకుని అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేశారు టిటిడి బోర్డు శైర్మల్ లాంటి పదవులు తనకు కావాలని ఆయన ఇప్పటికే టీడీపీ అధిష్టానం ముందు ప్రతిపాదనలు కూడా పెట్టున్నారు కానీ ఇక్కడ కూడా ఆయన ఆశలు నెరవేరడం లేదు ఆయన కోరుకున్నది జరిగే అవకాశం సన్నగిల్లిపోతుంది రాను రాను రఘురామకృష్ణరాజు కళలు పండే అవకాశాలు తగ్గిపోతున్నట్టుగా కనిపిస్తుంది రఘురామకృష్ణరాజు కన్నా ఇతర నాయకులు ఎవరినైనా ఆ ప్లేసులో ఉంచేందుకే టీడీపీ నాయకత్వం పరిశీలన చేస్తుంది అందులో చాలా మంది ఆశావాహులు ఉన్నారు అందరి పేర్లని ఇప్పుడు కసరత్తు చేస్తుంది ఎవరు ఫైనల్ గా టీటీడీ చైర్మన్ అవుతారన్నది ఇంకా స్పష్టత రాలేదు అది మాత్రం కనుమూరు రఘురామకృష్ణరాజుకి దక్కే అవకాశాలు చాలా స్వల్పం దీంతో కనుమూరు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి నెట్టివేయబడుతుంది మరొక వైపు రఘురామకృష్ణరాజుకి పోటీగా ఉండిలో మరొక నాయకుడిని టీడీపీ సిద్ధం చేస్తుంది వాస్తవానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుని పక్కన పెట్టి కనుమూరి రఘురామకృష్ణరాజుకి సీట్ ఇచ్చారు ఇప్పుడు మంతెన రామరాజుని ఏపీఏసి చైర్మన్గా నియమించిన తర్వాత ఉండిలో మరొక పవర్ సెంటర్ సిద్ధమైంది తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న మంతెన రామరాజుకి నియోజకవర్గంలో కొంత పట్టు ఉంది మంచి అనుసర వర్గం ఉంది ఇప్పుడు వాళ్ళంతా రఘురామకృష్ణరాజుకు బదులుగా కనుమూరి రామరాజు వెంట వెళ్తున్నారు దీంతో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాల్లో కనుమూరి రఘురామకృష్ణరాజు మంతెన రామరాజు మధ్య ఆసక్తికరమైన పోటీకి దారి తీస్తుంది పట్టు కోసం ఇప్పుడు ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో పదవి కోసం తాను పోటీ పడదామని కనుమూరి రఘురామకృష్ణరాజు ఆశిస్తుంటే ఇప్పుడు ఉండిలోనే ఆయనకు పోటీగా మరొక నాయకుడు ముందుకొచ్చి వ్యవహారాలు చక్కబెట్టే పరిస్థితి రావడం ఆయనకి ఏమాత్రం రుచించడం లేదు అయినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయి అనేక మార్లు తన అసహనాన్ని బయటపెట్టిన రఘురామకృష్ణరాజు మీద ఎటువంటి సానుకూలత టీడీపీ అధిష్టానం నుంచి కనిపించడం లేదు తనకు తగిన గుర్తింపు రావడం లేదని ఆయనే బాహాటంగా ఆవేదన వ్యక్తం చేసిన అందుకు తగిన స్పందన అయితే రాలేదు దీంతో రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది ఆయన తీరు ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన్ని తగినటువంటి గుర్తింపు ఇవ్వడానికి ఏ పార్టీ కూడా సిద్ధం కావట్లేదా అన్న అనుమానాన్ని తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో కనుమూరు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఎటుమళ్ళుతుంది ఆయన ఎలాంటి అడుగులేస్తారు ఆయనకి న్యాయం చేసేందుకు ఆయన ఆశిస్తున్నది అందించేందుకు టీడీపీ అధిష్టానం ఏ మేరకు సన్నద్ధమవుతుంది అన్నది చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్